కాబట్టి ఈ వేదిక నుంచి కేసీఆర్ పాలన మన అమ్మలక్కలు ఎవరైనా ఆశా వర్కర్లు ఉంటే తెలంగాణ రాకముందు 200 పెన్షన్ ఉండేది ఓటు ఏపీఆర్ అని చెప్పేసి కోరుకుంటే మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బ్లాక్ మెయిల్ చేస్తూ వారి మాట వినకుంటే వారి మీడియా ద్వారా వారికి ఇబ్బంది పెట్టే బ్లాక్ మెయిల్ ఒక రకంగా చీటరు ఇవాళ తీర్మార్గలగా ఉన్న అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఆయన మీద 56 కేసులు ఉన్నట్టు ఒక్కొక్కరు ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేసిండు, ఎక్కడ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిండు, ఏ రాజకీయ పార్టీల మీద అగ్రెసివ్ గా పోస్టులు పెట్టిండు అని చెప్పి 56 కేసులు ఆయనపై నమోదై ఉన్నాయి. అది ఎవరన్నా ఆయన లాగా మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకునేయో కాదు, లేకపోతే మనకు మీడియా ఉండకపోతే తీసుకునే కావు. స్వయంగా తీర్మాన్ నల్లన మాత్రమే ప్రకటించిన అఫిడవిట్ లో 56 కేసులు ఆమె ఉన్నాయి. పేదల సంక్షేమానికి ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇలాంటి వాళ్ళకు సోయి వచ్చే విధంగా మనం పనిచేయాలి అని అంటే ప్రశ్నించే గొంతుకైన రాకేష్ రెడ్డి మరి మొదటి ప్రాధాన్యత ఓటు. ఇందులో గుర్తులుంటావు, బాక్సులలో రాకేష్ రెడ్డి పేరు 3 నెంబర్ దగ్గర వస్తుంది, దాని ఎదుర్కొన్న బాక్స్ లో ఒకటో ఇట్లా ఒకటి మాత్రమే అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి మానకోట అభివృద్ధి కొనసాగాలన్నా, మానకోట పూర్వ వైభవం నిలబడాలన్నా మీరందరూ రాకేష్ రెడ్డి, ఎందుకంటే వాళ్ళ కేసు ఎమ్మెల్యే లైవ్, వీళ్ళు ఏం చేయలేరు ఏం చేయలేరు అనేది మొన్న రేవంత్ రెడ్డి పర్యటనలో రుజువైపోయింది. కేసీఆర్ కవిత పార్లమెంట్ ఎన్నికలకు వస్తే మెడికల్ కాలేజ్ ఇస్తాడు, 505 కోట్లతో స్వయంగా మీరందరి సాక్ష్యం మెడికల్ కాలేజ్ మనం తెచ్చుకోవడం. కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చిండు, రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజీ అనౌన్స్ చేసిండు. ప్రశ్నించే నిలదీసే అవసరం ఉంటే మీ తరఫున పోరాడే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని వేదిక మీద ఉన్న మా అందరిది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం పట్టభర్తుల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఇప్పటికే 4 పర్యాయాలు ఎన్నికలైతే 4 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కపిల్రాయ్ దిలీప్ కుమార్ ని 2 సార్లు పల్లారాజేశ్వరి గారిని 2 సార్లు గెలిపించుకున్న ఘనత పట్టభర్తులకు. కాబట్టి ఈ ఒక్కసారి కూడా ఇది బై ఎన్నిక, మరి దీంట్లో కూడా రాకేష్ రెడ్డి గారి కేసి గెలిపించాలని ఈ జిల్లా ఆడబిడ్డగా మీరందరూ దీనించి రాజకీయంగా నిలబెట్టే కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిగా అక్కడ రెడ్డి నాయక్ గారిని ఇక్కడ శంకర్ నాయక్ గారిని మానకోట జిల్లాలో బాగు చేయడానికి ఎనలేని కృషి చేసిన, ఆహార్నిశలు కృషి చేసిన, ఈరోజు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పేదవాళ్ళు దగ్గర చేర్చడానికి మీ బిడ్డగా మీకెవరికే కష్టం వచ్చినా మీ ఆడబిడ్డగా మీ తోడుగా మీతో కలిసి పోరాడటానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ మీకు 2 చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా సోదరులే కాదు, రాని వాళ్లకు ఈ జిల్లాలో ఉండే పట్టభర్తులందరినీ ఉద్యోగస్తులందరినీ చైతన్యవంతులు చేసి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఎన్నికలసిందిగా మీకు 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ